గైస్ ఈ నీళ్ళలో వచ్చేదో చేప ఉందంట వచ్చేసి పెద్ద మోషన్ మాత్రమైతే ఉండదంట దానికోసం వచ్చాను గేసి ఇక్కడ ఏంది లేదు ఎవడయ్యా నాకు ఇది చెప్పింది ఊరికి టైము పొక్క రే ముందర గైసి ముందర తాత ఏదో చేస్తున్నాడు తాత ఏం చేస్తున్నావు తాత ఎక్కాను తొందరగా ఎక్కకుండా ఏం చేస్తున్నావా గైస్ తాత మాత్రం ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నావు తాత గైస్ పక్కన వచ్చేసి ఏదో బాక్స్ మాత్రమైతే ఉందనమాట ఆ బాక్స్ లో డైమండ్లు ఉండాలి బలైతే ఉంటది ఉంటుంది బైన్ గైస్ బాక్స్ తస్కరి చేద్దాం తాత వచ్చేసి ఏదో చేస్తున్నాడు ఆ కేవలం తస్కరి చేసాం అనుకోండి బాగుంటది అనమాట పాపా ఈ నీళ్ళు రే రే చిన్నాబా చిన్నాబా గైస్ నీళ్ళు మాత్రం ఎత్తుకెళ్ళి రే చిన్న చిన్నగా చిన్న గుడ్డ అది కమాన్ అబ్బా జస్ట్ మిశ్రా మా లేకుంటే కొట్టుకెళ్ళిపోయా అనమాట ఫోర్స్ మాత్రం మో లేట్లేదు గైస్ ఇప్పుడు మాత్రం మనం వచ్చేసి వాక్ చేయాలన్నమాట ఎక్కువ సౌండ్ చేసాం అనుకోండి తాత మళ్ళీ లెగుస్తానమాట లేస్తే పండబెడతాను నన్ను అందుకు కొంచెం స్లోగా నీటి నిదానం కొడదా ఇంకా చిన్నగా ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లు చిన్నగా వాగ్గొట్టే తాత కనిపించింది అనుకో ఇంకా అంతే ఉరుకుతాడు కమాన్ 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 చిన్నాబా చిన్నాబా గైస్ ఆ బాక్స్లో మాత్రం ఏదో ఉంటదన్నమాట అనమాట ఆ చిన్నగా మెరుస్తాను గైస్ మీకు వచ్చి కనిపించట్లేదు అనుకో నాకు మాత్రం నీటి కనిపిస్తుంది బాక్స్ మాత్రం ఏదో కొంచెం అట్టటా మెరుస్తుంది అనమాట సరళం గైస్ ఇంకా వెళ్ళి చూద్దాం అనమాట తాత లో బిజీగా ఉన్నాడు చిన్నగా పానగా పా అదే బాక్స్ మాత్రం భలే ఉందిరా సరళన్ గేసింగ్ ఎత్తేధం నీట్గా తాత 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 సారీ తాత ఏమనుకోద్దు కమాన్ చెయ్యి సారీ తాత ఏం అనుకోదు ఊరికే తాత వస్తున్నా పరిగిద్దు పరిగిద్దు పరిగిత్తు పరిగిత్ పరిగిద్దు కమాన్ 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 పా పరిగిద్దు పరిగిద్దు పరిగిద్ తాత పిలిచావా తాత ఎందుకో పిలుస్తున్నాడు ఏం కాదు తాత తాత నిజం చెప్తాను తాత నాకేం సంబంధం లేదు వచ్చా ఏంటి నీకు వచ్చేసి మిషన్ చేసి పెడితే నాకు ఏదో పవర్ఫుల్ మాస్క్ ఇస్తావా ఏంది ఇస్తావు తాత గాయస్ మన తాత ఏం చెప్తానంటే మన సిటీలో వచ్చేసి స్టోన్ అయితే ఉందంట మ్యాజికల్ స్టోను అది వచ్చేసి మనం తీసుకొచ్చాం అనుకోండి తాత వచ్చేసి దీని లోపల ఒక మాస్క్ అయితే ఉందనమాట మ్యాజికల్ మాస్క్ అది వేసుకున్నాం అనుకోండి మనకు వచ్చేసి ఏదో పోర్ ఆ మాస్క్ వచ్చి మనకైతే ఇస్తానంట తాత తాత మ్యాజికల్ స్టోన్ అంటున్నావు ఎడ దొరికి ఓకే ఓకే నేను చూసుకుంటా లే తాత గాయన్ ఎత్తుకొచ్చేద్దాం ఎత్తుకొచ్చేద్దామా స్టోన్ వచ్చేసి ఏదో బిజినెస్ మ్యాన్ దగ్గర అయితే ఉందంట అది వచ్చేసి మ్యాజికల్ స్టోన్ అంట కేసు అది మన తాత తెచ్చేసామనుకోండి తాత వచ్చేసి ఆ బాక్స్ లో ఉన్న మ్యాజికల్ మాస్క్ ఇస్తాడంట మ్యాజికల్ మాస్క్ ఇది ఎప్పుడు వినలేదురా మా ఇంకా మ్యాజికల్ మాస్క్ వేసుకొని ఇంకా సూపర్ మ్యాన్ అయితే అయిపోదాము ఏ కుందేలు మా ఉండుమా రెండు నిమిషాలు రే తుప్పల్లోకి వెళ్ళిపోయింది రా కుందెలు సర్లైన ఇలాంటి ఆఫర్లు మనకు అప్పుడప్పుడు అయితే వస్తూ ఉంటాయి తాతకెళ్ళి తొందరగా వచ్చేసి ఆ మ్యాజికల్ స్టోన్ తెచ్చేసి వేస్తా అన్నమాట తెచ్చి చేసా అనుకోండి ఇంక ఈజీ అన్నమాట తాత వచ్చి నాకు లొకేషన్ కూడా పెట్టాడు అనమాట ఇంకా ఈజీగా వేసి ఇంక వేసుకెళ్ళిపోవడమే బండా బండాపు అంకుల్ సారీ అంకుల్ రే ఏందంకులు ఏది గుద్దేస్తున్నావు అసలే మన బాడీ చాలా సాఫ్ట్ నువ్వు గుద్దేస్తే మళ్ళీ మన బాడీ ఎర్రగా అయిపోద్ది సర్లే దిగ బండి దిగో బండి దిగయ్యా నువ్వు ఎమర్జెన్సీ ఏందో సాయా నా బండి ఇక్కడ పెట్టాను వేసి ఎవడ ఇంక తీసుకెళ్ళిపోయాడు సర్లే ఇంకా మనం వచ్చేసి బండి నెలబడి నడపాన్నాడు గ్యాల్లో నడుపుతాము ఇప్పుడు చూపిస్తాను స్టామినా బండి గ్యాల్లో ఎగరాలి కమన్ 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 ఖమన్ సినిన్నగా బోని గైస్ మనం అయితే లొకేషన్ అయితే రీచ్ లోపలే గైస్ ఆ మ్యాజికల్ స్టోన్ అయితే ఉంది అండ్ ఇంకోటికైతే తాత్యం చెప్పాడంటే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది అంట ఇంకా వాళ్ళు మాత్రం చాలా ఉంటారంట వాళ్ళ బాడీ గార్డ్స్ వాళ్ళగా దొరికానుకో నరికేస్తారంట ఫుల్ టార్చర్ చేసి అమ్ముతారంట నాకు డౌటే రాస్తాం ఏడని బుక్ అయిపోయావు అనుకోండి ఎంత ఇంకా ఫుల్ టార్చర్ చేస్తారంట సంపేదంగా కొడతానే ఉంటారంట ఏంది దొరికాననుకోండి ఇంకా నా బాడీ బాక్సాఫీస్ అయిపోయింది సర్లేండి ఎవడికయ్యా మీరు వార్నింగ్ అందా ఎన్ని ఏం చేస్తున్నా చెప్పన్లైన్ ఏం చేస్తున్నాం మనము ఇలాంటివి ఇంకా మనం దొరికామనుకో ఇంకా అంతే అనమాట దొరకకుండా నీడి అది ఓకేనా దొరకని గ్యారెంటీ దొరకనమాట నేను దొరకనంటే మేము అంత లైవ్ కొట్టాల్సిందే కోటాలుగా ఏసి ఇంకా మీరు పైకి అనమాట ఎక్కడుందో ఆ మ్యాజికల్ స్టోనా చిన్న బా అత్తనా గయస్ నాకు ఇక్కడి నుంచి ఎవరో కనిపిస్తున్నారు అల్లెనా గైస్ గయసాల దగ్గర ఏదో ఆయుధాలు అయితే ఉన్నాయన్నమాట చిన్నబా నాకు మాత్రం వ్యూ అయితే లేదు సరిగ్గా లోపలికి వెళ్ళాల్సింది గేసి లోపలికి వెళ్ళాలంటే మనకు కొంచెం ఎక్కాలన్నమాట యో ఈ గోడ పైన ఎక్క దీనిపైన గ్రిప్ లేదురా అమ్మ సరళెంట్ గేసి ముందర వెదాం అనమాట సరే కమాండర్ గా పరిగెత్తయ్యా గైస్ అయ్యా గయసాలుగా చూసారనుకోండి అంతే అనమాట నేను అవుట్ అయిపోతా రే ఏందయ్యా ఇది తాత 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 శక్తిలు లేవు తాతా ఏంటి స్టోవ్ తెచ్చితేనే ఇస్తావా షాట్ మ్యాన్ సరళన్ గేసి స్టోరీ ఈజీ పీజి అనమాట చేద్దాము కమా ని అదే ఎక్కేసా ఎక్కేసా కేసా పాప దూక్కు దూకు దూకు దూకినా దూకినా తొందరగా అదే దూకేసానరా పరిగి పరిగి పరిగిత పరిగితు కమాన్ కమాన్ అనుకొంది అయిపోయింది అయిపోయింది ఇంకోటి ఇంకోటి అదే పరిగిద్మా పరిగిద్దు పరిగిద్దు కవర్ తీసుకో కవర్ తీసుకోవాలి చూడలేదా చూడలేదు కమాన్ కమాన్ కవర్ కవర్ కొట్టరా కవర్ కొట్టరా తొందరగా అయిపోయింది 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 కవర్ తీసుకున్నా చూడ్ చేస్తా చేతులు వచ్చి సేవ అయితే ఉన్నాయి అనమాట ఒకసారి స్కోప్ చూద్దాం రే యాంగిల్ సరిగ్గా లేదన్నా కొంచెం ఎనికిరా 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 పక్కన పక్క ఇప్పుడు పక్కరా కొంచెం గైస్ కరెక్ట్గా యాంగిల్ ఉంటేనే గేస్ పద్ధతి ఉంటుందన్నమాట యాంగిల్ లేదు ఏంది లేదా సర్లే ఇప్పుడు మాత్రం యాంగిల్ కరెక్ట్గా అయితే ఉంది చూడండి గైస్ అలా చేతుల్లో చేతుల్లో వచ్చి పెద్ద కత్తు ఉంది ఇంకోటి చేతుల్లో చిన్న కత్తు ఉంది అనమాట ఆ వెనకలు వచ్చేసి దానికన్నా పెద్ద కత్తు ఉంది మా అమ్మ కనిపించారనుకో కత్తులతో నరికేస్తారా అమ్మ వీళ్ళు చాలా డేంజర్ మనిషికి మాత్రమైతే ఉన్నారనమాట గన్లు లేవంటివి లేవు సర్లేని గైస్ ఇంకా మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళ దగ్గర గన్లు అయితే వెళ్ళేవన్నమాట దగ్గరికి వెళ్ళాం అనుకోండి కథం చేస్తారు ఇప్పుడు చూపిస్తాను ఆ స్కిల్ ఒకటే ఓ షాట్ ఓకే ఓ షాట్ రెండు పిట్లు అవుట్ అనమాట ఇంకో పిట్ట ఇంకో పిట్ట అయిపోయిందా సలపడి పారా స్మోక్ అయ్యి స్మోక్సి తొందరకి కమాన్ 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 గ్యాసి గ్యాస్ ఏ చాలా మంది వచ్చేస్తారనమాట తొందరగా మనం గ్యాస్ అయితే వేసేయాలి గ్యాస్ వేసేసి ఇంకా ఆ స్టోన్ వచ్చేసి ఇంకా తీసుకెళ్లిపోవాలన్నమాట కమాన్ 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 గ్యాస్ గ్యాస్ అదే కమాన్ రా గ్యాస్ పని బాబాయ్ దగ్గర కొనుక్కుంటా ఏందో చూడండి స్మోక్ కూడా రావట్లేదు అనమాట ఏం స్మోక్ రామ్మా పెద్దగా రావాలంటే చిన్నగా వస్తున్నాయి సరళన్ గేసి ఒకసారి బాబాయ్ గారు కొనకూడదు అనమాట మొత్తంతా ఫోర్ ట్వంటీ ప్రాణలన్నీ అమ్ముతాడా సరళం ఇంకా తస్కరించేద్దాం కమా అనుకమన్ స్టోన్ గేస్ ఇదే అనమాట మ్యాజికల్ స్టోన్ ఇదే అంట మన తాత కాల్సింది తాత దీంతో ఏం చేస్తావు తాత నువ్వు సరళన్ గైస్ ఇంకా తాత అడుగుదా అనమాట రే స్టోన్ ఎక్కడ చూస్తాను రే ఆ స్టోన్ వచ్చేసి మా తాతగారి అంటే మా తాతగారి బుక్లు అయితే ఉంది రే గుర్తుకొచ్చింది అది మ్యాజికల్ స్టోన్ అనమాట దాన్ని గనం మనం చేతిలో పెట్టుకొని కొట్టే అనుకోండి ఆడోదపోతాడనమాట ఇది ఎక్కడ స్టోన్ రామ్ మా దీని గురించి చాలా ఇస్తే ఎన్ని అనమాట మా తాత చెప్పేది అండ్ మా తాత డైరీలో మా తాత బుక్లు అని రాసుకున్నాడు అనమాట ఓయ్యమ్మ ఇది ఎక్కడి మ్యాజిక్ రా మా ఇంత భారీ స్టోన్ ఇప్పుడు వచ్చి మన తా ఆ తాతకైతే ఇచ్చాలి సర్లేంకేజ్ ఇంకా మిషన్ అంటే మిషన్ అనమాట ఓకే ఇంక ఇచ్చే అద్దె వెళ్ళి పాపా ఈ స్టోన్ ఏంది రాసాం గైస్ నాకు వచ్చేసి ఒక పదేళ్ళు అయితే ఉంటాయి అనమాట అప్పటి నుంచి స్టోరీ అయితే అంటున్నా ఆ స్టోన్ అయితే చూసేసా అనమాట ఓయమ్మ ఓయమ్మ జోబీలు వేసుకుంటే జోబి మొత్తం బరువు అయిపోతుంది పాసొస్తాను గేసి ఇంకా సరలేండి ఇంకా డైరెక్ట్ ఇంకా తాత దగ్గర అయితే కమాన్ అనమాట కమాన్ కమాన్ అంతేగాసి ఇంకా మనం తీసుకోకూడదు అనమాట అలాంటి స్టోన్లు తీసుకున్నాం అనుకోండి మళ్ళీ తాత యాంగ్రీ హైంగి మ్యాన్ అయితే అయిపోతాడు తొందరపై ఆ స్టోన్ ఇచ్చేసి నా మాస్ నేను తీసుకుంటాను అనమాట వేసుకొని ఇక్కడి నుంచే తెలివాము అంతే గేసి ఇంకా వేరేది ఏంది లేదనమాట కానీ ఈ స్టోన్ మాత్రం చాలా పవర్ఫుల్గా వేసాయి ఇంకా ఏంటంటే చేయొచ్చు అనమాట ఇంకా కొన్ని స్టోన్స్ అయితే ఉంటాయి వాటిని డచ్చేసాం అనుకోండి అంతే మన చేతిలో పెట్టుకొని వాళ్ళగా అయిపోతాం అనమాట కొన్ని స్టోన్స్ అయితే ఉంటాయి ఆ మన లాస్ ఆండస్లో ఎక్కడైనా ఉండొచ్చు అనమాట దానిపైన నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సరళండి ఇంకా ఈ స్టోన్ తాతకైతే అనమాట చిన్నగా అబ్బా తాత ఎక్కడ్రా యాటికిలి పేడరా తాత యో తాత ఏడున్నావు తాత అప్పుడే ముందరైతే ఉండేవాడు అనుకుంటా సరళండ్గా వేసి వెళ్దాం ఇంకా ఇప్పుడు తాతని తాతనే తెతకాలి యాటికిలి పేడరైనా ఏందో రా సోటు ఇక్కడే ఇక్కడేసి అప్పుడే మాట్లాడిచ్చా కదా యాటికి వెళ్ళిపోయాడు అప్పుడే ఏందన్నా ఇది టైం పొక్క నాకు తొందరగా ఇచ్చేసి ఆ మాస్క్ ఇప్పించుకోని అనుకోండి ఇంక సెట్ అయితే ఇంకా మొత్తం అంతా వేసుకెళ్ళిపోవచ్చు అనమాట ఆ పవర్లన్నీ నాకే మాస్క్ వేసుకుంటే మనకేం పవర్లు వస్తా నాకు మాత్రం ఫుల్ అతేస్తుంది అనమాట తొందరగా ఇంకా మాస్క్ వేసుకోవాలి మే వేసుకొని ఊరంతా ఊరని తిరగాలన్నమాట ఇక్కడ తాతే తెలియడు మెయిన్ యో తాత యాటికి వెళ్ళిపోయావు తాత తాత వచ్చేసి పిల్లనా కొడుకు ఒక గంట రెండు గంటలు పడదనుకున్నాడు మనం ఓన్లీ గేస్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వేసాం అనమాట అది గేసి మన డెడికేషన్ అంటే సర్లైండ్ ఇప్పుడు మెయిన్ మిషన్ వచ్చి అయితే ఎత్కాలన్నమాట తాత యాటికెళ్ళిపోయాడయా సమయా ఈయన ఏందోసం యాటికెళ్ళిపోతాడయ్యా చోటు ఉండడా పద్ధతి కాదన్నా ఇది పద్ధతి కాదా నేను చెప్పి ఆ తాత తాత ఒక గంటలో వచ్చేస్తా ఇక్కడే ఉండంటే యాటికెళ్ళిపోయా సర్లెండ్ గేసి ఎదుగుదాం అనమాట ఇక్కడ కూడా లేడు పా పరిగితా తొందర పెరుగుతా అదే ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయావు తాత ఏడున్నావు తాత నువ్వు తాత ఏంది తాత ఏవో నీళ్ళు కొట్టుకెళ్ళిపోయా ఏవో కొట్టుకెళ్ళిపోయామోసారి తొందరగా పని నీళ్ళకి పని నీళ్ళకి దూకు అది వేసి నీళ్ళని కొట్టుకెళ్ళిపోయాడని చూద్దాం ఒకసారి కమా అనుకమ్మ అనుకమని ఈత కొట్టు ఈత కొట్టు యో నీళ్ళు మాత్రం చాలా ఫోర్స్ అయితే వస్తాయన్నమాట రిస్క్ చేస్తాం తాత కోసం ఇంకా తాత ఏడున్నావు తాత తొందరగా మాస్కి తాత నువ్వు ఏం తాత నా టైం వేస్ట్ చేసుకుంటా పద్ధతిగా తాత ఇది కమా కమాన్ కమాన్ ఈ స్టోనేంద్ర స్వామి రే స్టోన్ మాత్రం హీట్ ఎక్కిపోతుంది అనమాట నా ప్యాంట్లో పెట్టా కాసేపు ఉంటే నా ప్యాంట్ అంత హీట్ కొడుతుంది తొందరగా వచ్చేసి ఇంకా బయట పెట్టాలన్నమాట బయట పెట్టా అనుకోండి ఎవడని చూస్తే మళ్ళీ రిస్క్ అనమాట ఎత్తుకెళ్ళిపోతారు కేసు ఒక పది మంది వచ్చారు అనుకోండి నేను అంటే హ్యాండిల్ చేయాలన్నమాట ఫుల్ బాడీ డ్యామేజ్ అయిపోయింది వాళ్ళు వచ్చేసి నాకు కొంచెం హెడ్ షార్ట్ అయితే వేసారనమాట హెడ్ షార్ట్ అంటే అది స్థలకైతే రాయి తగిలింది అందుకు కొంచెం బుర్రపాడైపోతుంది అనమాట పది మందిని అయితే హ్యాండిల్ చేయలేను ఏదో ఇద్దరు వస్తే ఇంకా హ్యాండిల్ అనమాట అందుకే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఈ స్టో తాతగిచ్చేద్దామనమాట తాత యాటికి పేవ తాత నువ్వు ఏందయ్యా ఇది నాకు ఈ పంచాయతీ యాటికి వెళ్ళిపోయాడా ఆయన తాతగారు ఏడున్నారు తాతగారు మీరు ఏ నీళ్ళలో పడుకున్నారా గైస్ పడుకోలేదు గేస్ నీళ్ళలో సరలేండి ఇంకా వెయిట్ చేద్దాం ఎప్పుడు వస్తారు ఈయన బాబా బా ఈ స్టోన్ చూస్తే హీటకి పోతుంది తాత తొందర రా తాత తీసుకెళ్ళిపోతాత నా మాస్క్ నాకు ఇచ్చే తాత ప్లీజ్ తాత ఏంది తాత ఇది వెయిట్ చేద్దాం గేసి ఇంకా అక్కడ వెళ్ళిపోయిందర వెయిట్ చేద్దాం అనమాట పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదే సాయా ఏందో నా బతికి ఇట్టయిపోయింది అంటికెళ్ళి పోతారా సర్లేండి ఇంకా ఏ తాత తాత నువ్వు ఏ తాత ఎట్టొచ్చావు తాత అప్పుడు నీ కోసం ఎత్తుకుతాను తాత సరలే మాస్క్ రాయి తీసుకొని జోబీ జోబిలేసే చూడు సరళండి తాత 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 కళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి ప్లీజ్ తాత తాత కళ్ళు తిరుగుతున్నాయి యో ఏం చేస్తున్నావా నువ్వు కళ్ళు తిరుగుతున్నాయా ఏం తాత తాత అయితే రే మాస్క్ ఇట్టేసాడు రామ్మా రే నా బాడీ ఎందుకు కాలిపోతున్నారు కాలిపోతుంది ఉండరండి ఇషాలు రే గైస్ నా బాడీ కాలిపోతుంది అయినా సరే నాకేం కావట్లేదు అనమాట ఇది ఎక్కడ మ్యాజిక్ రామ్మా ఇదేనా మాస్క్ గైస్ తాత వచ్చేసి కళ్ళు మూసుకున్నాడు ఏదో ఊదాడన్న ముఖం పైన ఈ మాస్క్ వచ్చేసి నా బాడీ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు నా బాడీ వచ్చేసి మొత్తం ఫైర్ తో అంటుకుందనమాట అంటే ఇప్పుడు నాకేం కాదా ఓయమ్మ ఇది మ్యాజిక్ మ్యాజిక్ రామ్మా తరలే గైస్ ఇంకోటి మనం వచ్చి మాస్క్ తీసేయచ్చు అనమాట రే చూసుకొని వెళ్ళరా మాస్క్ చేసాం అనుకోండి మన పౌరులు అయితే వెళ్ళిపోతాయి అనమాట ఎప్పుడు మాస్క్ వేసుకుంటే అప్పుడు మన పౌరులు అయితే చేస్తా అనమాట అండ్ ఇంకోటి సాత్తి వచ్చి శాటికి వెళ్ళిపోయాడు నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట నాకు ఈ మాస్క్ ఇచ్చే శాటికి వెళ్ళిపోయాడు అంటే అంటే సారీ అంటే రే రే ఇదేందా ఇది గైస్ నేను టచ్ చేస్తుందే మనుషులు కాలిపోతున్నారు ఇది ఎక్కడి మ్యాజిక్ రా మళ్ళీ గైస్ నాకేం కావట్లేదు నన్ను వచ్చేసి టచ్ టచ్ అనుకోండి వాళ్ళు అయితే కాలిపోతున్నారనమాట ఓయ్యమ్మ ఇది ఎక్కడ మ్యాజిక్ రామా బండ్లు కాలిపోతాయి ఒకసారి బండి అయితే ఎక్కేసా బండికి అవట్లేదు గేసి ఇంకా కమాన్ కమాన్ ఓకే బండి లేదు ఎక్కచ్చు అనమాట మనం ట్రావెల్ చేసి గేసి ఇంకా అదే మెయిన్ ఇప్పుడు నా బండి ఎక్కా అనుకోండి నా బండి కాలిపోయింది అనుకోండి నాకు పెద్ద లాస్ వస్తుంది అనమాట ఓకే 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 బండ్లు మాత్రం ఘారీగా అయితే ఉన్నాయి అనమాట ఏం కావట్లేదు ఓన్లీ మనుషులు మాత్రం ఇంకా టచ్ చేస్తే కాలిపోతున్నారు బాగుంది 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 ఓకే ఓకే ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఏం చేద్దాం అంటే మైకిల్ కాడితే గెలుకుందాం వెళ్ళి సర్లైన గెలుకోమంటే గెలుపుకుంటా అన్నమాట కాసేపు ఇల్లు గెలుపుకుందాము లాస్ట్ అండ్ వాసులు అయితే ఉన్నారనమాట వాళ్ళతో కూడా కాసేపు గెలుకుందాము పాప పాప దిగా అంటే టైం ఏ పోతా అంటే ఏందంటేదా పా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఎవడీ పొక్క సర్లైన్ వేసుకో ఇంకా ఆంటీ గారి బండి తెప్పించుకున్న అనమాట ఈ బండి ఎంత గుద్దు 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 ఈ బండి కూడా కావట్లేదు ఓకే కన్ఫామ్ అయిపోయింది అనమాట ఏ బండి కాలేదు అన్ని బండ్లు మానే ఉంటాయి ఏమంటే నేను వచ్చి టచ్ చేశాను అనుకోండి వాళ్ళైతే కాలిపోతారనమాట బాగుంది గైస్ ఇంకా బాగుంది బాగుంది దిగే ఇంకా చాలా కానీ ఈ బండ్లు ఏం పోతావా మనకు పొరలు ఉన్నాయి కాబట్టి ఇంక డబ్బులు కమాన్ 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 రా రా ఐ యామ్ ది ఫైర్ ఐ యామ్ ది ఫైర్ అంకుల్ ది ఫైర్ అంకుల్ రా కలుసుకో కలుసుకో కాటేసుకో కాటేస్కో అదే అదే మొన్న వచ్చేసి ఆ ట్రవర్గాడు నన్ను అయితే కొట్టాడు అనమాట చూపిస్తా చూపిస్తా ఆడికి ఏదో స్ట్రెంత్ ఉందో గేసి మనకు లేదన్నమా స్ట్రెంత్ అంతా నా మమ్మ మీద కొట్టాడు ఆడికి వెళ్ళి ఇంకా చూపిస్తా ఆడికా ఆడ ఫ్రెండ్ రానుగాడికి ఉంటదయ్యా రండి రెండు 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 కలుసుకోండి 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 ఇంకోటి మన గాడు వచ్చేసి మనుషులు పెట్టిచ్చాడనమాట నన్ను కొట్టించడానికి ఆడికి కూడా ఉంటది ఏ అందరికి ఉంటది ఇప్పుడు ఆ మైకిల్ గాడికి ఆ జిమ్ గాడికి ఆ గాడికి ఆ ట్రవర్ గాడికి అందరికి అయితే ఉంటదన్నమాట ఫస్ట్ ఎవడికి ఇద్దాం బాకీ మైకిల్ గాడికి ఇద్దాం మైకిల్ రా బచ్చా వస్తాను వస్తానా నీకే రోజు ఉంటది రా మైకిల్ గా వాసిపోద్ది వాసిపోద్ది ఎందుకైతే వచ్చేసారనమాట బండి చల్దా ఇంకా వెళ్ళి ఇంకా మన పౌరు కాసేపు రుచి చూపిద్దాము నాసేపా మైకిల్ ఆ సేపా జిమ్మి ఏం పా జిమ్మి నన్ను కొట్టించిన మనుషులు పెట్టావా చూపిస్తా చూపిస్తా మైకిల్ షేక్ అండ్ ఇవ్వు మా ఇన్ని మా ఇది షేక్ అండ్ ఇవ్వు షేక్ అండ్ ఇవ్వు రా ఒకసారి హగ్గి హగ్గి చెప్తాను హగ్గి అదే కాలిపో 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 అదే కాలు చేశాను రా అదే ఏ కథలు నాతోనే కథలా మంతో కథలు వద్దురా బచ్చా గైస్ ఇలా కాల్ చేసే అనమాట ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళిపా 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 అని ఇంకోటి గేసి ఎవడని చూసాడా ఎవడని చూసి నేను బుక్ అయిపోతా అనమాట ఈ పనుడు చూసాడు గేసి పేరే పనుడు అనమాట ఇన్ని కూడా కథం చేస్తున్నా ఏం పాపా అన్నో ఏం చేస్తున్నావా కలిసి చేస్తా కలిసి చేస్తా అంటి చంటి చంటించు రో కరుసుకో వీడి కూడా అంటిస్తానమాట కమాన్ కమాన్ ఈడు మిషన్ అంటిపోయింది ఇప్పుడు ఈ అంటిపోవాలి కమాన్ 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 ఫైర్ కమాన్ నేను అటాక్ చేయి రే ఏం ఇక ఏం కావట్లేదు గైస్ ఎందుకు గాయస్ ఇది ఇది ఎక్కడ మ్యాజిక్ రామ్మో మళ్ళీ గైస్ ఇకేం కావట్లేదు అనమాట వీడేమన్నా మన తాతగారి బంధువా రే నువ్వేమో తా తాతగారి బంధువా గైసుడికి ఏం కావట్లేదు గైస్ మనం ఏం చేసినా సరే అంటే వీడు కూడా ఫైర్ మేన రో ను కూడా ఫైర్ మేనేనా ఓకే అన్న ఓకే గేస్ ఇలాంటి వాళ్ళతో అనమాట గెలుపుకున్నావు అనుకోండి మాన ఫైర్ తగ్గిపోయింది పోయేస్తా అన్న పోయేస్తా అన్నా ఎందుకన్నా మనలో మనకి ఇవన్నీ సన్లైన్ గేస్ ఎక్కువ గెలకూడదు అనమాట ఏ అవట్లేదు సంబంధం లేదనమాట ఈయన పని చూసుకుంటా అన్నాడు ఈయన ఏమైనా అండర్ కవర్ ఏజెంటా అదే కేసు డౌట్ కొడుతుంది ఏమన్నా మైకిల్ గారి ఇంట్లో ఏమైనా చేస్తాడా ఓకే 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 ఏం కాదేం కాదు మనం వండి ఎక్కేసి మనం గెలిపోతాము కమాన్ పొని పొని చిన్న పొని అండ్ ఇంకోటి వేసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన దానిలో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చింటే ఇంకా లైక్ కొట్టాల్సిందనమాట ఇంకా పోయి వస్తాం చేసి ఇష్టం